జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాసింపల్లిలో గత సీజన్లో భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. దీంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తులు చేశారు బాధిత రైతులు. దీనిపై పంట నష్టం అంచనాలు వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. తాజాగా పంట నష్టానికి సంబంధించి ఇద్దరు రైతులకు చెక్కులు ఇచ్చారు అధికారులు. అయితే ఈ చెక్కులు చూసి షాక్ అయ్యారు రైతులు. కాసింపల్లి గ్రామంలో 2 ఎకరాల తోట నష్టానికి చిత్తూరు రామస్వామికి 54 రూపాయల పరిహారం, చల్లూరి మహేష్ అనే రైతుకు 378 రూపాయల చెక్కులు ఇచ్చారు అధికారులు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వర్షాలతో నష్టపోయిన తమకు 54 రూపాయలు 378 రూపాయలు చెక్కులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాసింపల్లిలో గత సీజన్లో భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. దీంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తులు చేశారు బాధిత రైతులు. దీనిపై పంట నష్టం అంచనాలు వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపారు. తాజాగా పంట నష్టానికి సంబంధించి ఇద్దరు రైతులకు చెక్కులు ఇచ్చారు అధికారులు. అయితే ఈ చెక్కులు చూసి షాక్ అయ్యారు రైతులు. కాసింపల్లి గ్రామంలో 2 ఎకరాల తోట నష్టానికి చిత్తూరు రామస్వామికి 54 రూపాయల పరిహారం, చెల్లూరి మహేష్ అనే రైతుకు 378 రూపాయల చెక్కులు ఇచ్చారు అధికారులు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వర్షాలతో నష్టపోయిన తమకు 54 రూపాయలు 378 రూపాయల చెక్కులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు రైతులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా 100,000 రూపాయల పంట నష్టం జరిగితే ఇప్పుడు వచ్చినటువంటి పరిహారం చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి కొంతమందికి 54 రూపాయలు, కొంతమందికి 374 రూపాయలు ఇట్లా వచ్చాయి. ఒకరికైతే 54 రూపాయల చెక్కుని అందించారు. భూపాలపల్లికి సంబంధించి 13, 14, 15, 16 వార్డులకు సంబంధించిన పంట నష్టం, దానికి సంబంధించిన చెక్కుల పంపిణీ ఇప్పుడు గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. రైతులకు సంబంధించి 100 ఎకరాలలో పంట నష్టం జరిగింది. 2021-22 వర్షాకాలంలో జంగేడు గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో పలువురు రైతులు పంట నష్టపోయారు. అధికారులు 4 వార్డులలో 274 మందికి సంబంధించినటువంటి రైతులు పంట నష్టపరిహారం జరిగిందనేది గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా కూడా రైతులకు సంబంధించినటువంటి పరిహారం అందాల్సింది. అయితే మొన్నటి వర్షాలకు సంబంధించి కూడా చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎకరానికి 10,000 రూపాయల పంట నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు. ఒక్కొక్క రైతు 2 నుంచి 3-5 ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగింది. అయితే ఈ పంట నష్టకు సంబంధించినటువంటి పరిహార చెక్కులు పంపిణీకి సంబంధించి నిన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి చేశారు. కొంతమంది రైతులకైతే 100 రూపాయలు వచ్చింది, కొంతమందికి దాదాపు 100 రూపాయల నుంచి 375 రూపాయల లోపలే 26 మందికి వచ్చింది. 375 నుంచి 2,000 రూపాయలకు 5 ఎకరాలు నష్టపోయిన ఒక రైతుకు వచ్చింది. అదేవిధంగా 274 మంది వ్యవసాయంతో సంబంధం లేని కుటుంబాలకు కూడా పరిహారం అందించారనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే ఈ పరిహారం అందింది. తర్వాత ఆ పరిహారం సంబంధించి కూడా 100,000 రూపాయలలో పంట నష్టం పోతే కనీసం రూపాయలలో కూడా రాని పరిస్థితి ఉంది. చిత్తారి వెంకటస్వామి, చల్లారి మహేష్లకు దాదాపు 2 ఎకరాలు, ఒక్కొక్కరు 2 ఎకరాల పంట నష్టపోయారు. ఒకరికేమో 54 రూపాయల చెక్కు వచ్చింది, ఇంకొకరికేమో 378 రూపాయల చెక్కు వచ్చింది. అంటే దాదాపు 1,000 రూపాయల లోపు వచ్చిన వాళ్ళే 26 మంది వరకు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఒకవైపు పంటకు సంబంధించి కొన్ని 100,000 రూపాయలు నష్టం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి 2-3 లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్పుడు పరిహారంకు సంబంధించి కూడా ప్రభుత్వం అధికారులు అక్కడికి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో చాలా మందికి అనర్హులకు చెక్కులు వచ్చినాయి, కానీ నిజంగా పంట నష్టపోయిన వాళ్లకు కేవలం 54 రూపాయలు, తర్వాత 375 రూపాయలు ఈ తరహాలోనే చెక్కులు రావటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల పంట నష్టపోతే ఒక రైతుకైతే కేవలం 20,000 మాత్రమే ఇచ్చారు. ఇట్లా చాలా మంది రైతులకు పరిహారం విషయం సంబంధించి 375 రూపాయలు లేదా 54 రూపాయలు, 100 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు ఈ తరహాలోనే పరిహారంకు సంబంధించినటువంటి చెక్కులు అందించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూపాలకి పల్లికి సంబంధించినటువంటి
మూడు వార్డులకు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారానికి సంబంధించిన చెక్కుల పంపిణీలో ఈ విషయం వచ్చింది. మొత్తం ఈ అధికారులు పంపినటువంటి నివేదికలు కానీ రైతులకు అందించినటువంటి పరిహారం చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుందని చెప్పచ్చు. ఓవైపు ప్రభుత్వం పంట నష్టపోయిన వాళ్ళకు ముఖ్యమంత్రి లాస్ట్ ఇయర్ పర్యటన చేసినప్పుడు కూడా ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఇస్తాం, సర్వేలు చేసిన తర్వాత వాళ్ళందరికీ ఇస్తాం అనేది ప్రకటించారు. కానీ ఇక్కడ చూస్తే ఒక ఎకరానికి 2 ఎకరాలు నష్టపోతే 54 రూపాయలు ఇచ్చారు అంటే 27 రూపాయలు కూడా అతనికి ఒక ఎకరాన్ని నష్టపోతే అందరి పరిస్థితి ఉంది. రైతులైతే ఈ పరిహారం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష ఇంత భారీ పంట నష్టపోతే కేవలం 54 రూపాయలు, 378 రూపాయలు, 100 రూపాయలు ఇలా ఇవ్వడం ఏంటంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే మొత్తం చాలా మందికి అనర్హులకే చెక్కుల పంపిణీ జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 274 మందికి సంబంధించి వ్యవసాయానికి సంబంధం లేని కుటుంబాలకు పరిహారం అందించారనేది రైతులు ఆరోపిస్తున్నారు. సింగరేణి లో ఉద్యోగం చేస్తున్న ఒక కుటుంబానికి కూడా 18,000 రూపాయల పరిహారం అందించారనేది ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ వాళ్ళకేమో ఆ స్థాయిలో అంటే వ్యవసాయానికి సంబంధం లేకుండా సాగు చేయకుండా నష్టపోయిందని చెప్పి వాళ్ళకేమో 18,000, 20,000 వరకు కూడా పరిహారం అందిస్తే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకు లేని వాళ్ళకు, కానీ నిజంగా సాగు చేసి వర్షాలతోటి నష్టపోయి పంట పెట్టుబడితో సహా పంట చేతికొచ్చే దశలో పూర్తిగా నష్టపోయి అప్పుల పాలైనటువంటి వాళ్ళకు కేవలం 54 రూపాయలు, 378 రూపాయలు, 1,000 రూపాయల లోపలే ఈ పరిహారం అందించడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీమతి రైట్ కృష్ణమో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాసింపల్లిలో గత సీజన్లో భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. దీంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తులు చేశారు బాధిత రైతులు. దీనిపై పంట నష్టం అంచనాలు వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. తాజాగా పంట నష్టానికి సంబంధించి 2 రైతులకు చెక్కులు ఇచ్చారు అధికారులు. అయితే ఈ చెక్కులు చూసి షాక్ అయ్యారు రైతులు. కాసింపల్లి గ్రామంలో 2 ఎకరాల తోట నష్టానికి చిత్తూరు రామస్వామికి 54 రూపాయల పరిహారం, చెల్లూరి మహేష్ అనే రైతుకు 378 రూపాయల చెక్కులు ఇచ్చారు అధికారులు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వర్షాలతో నష్టపోయిన తమకు 54 రూపాయలు, 378 రూపాయల చెక్కులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు రైతులు.